కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి అరకొరగా నిధులు కేటాయించడంపై నిరసన వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యారంగానికి కేవలం 3.4% బడ్జెట్లో కేటాయించడం సిగ్గుచేటని ఆర్మూర్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం డివిజన్ అధ్యక్షులు నరేందర్ అన్నారు. కనీసం విద్యారంగానికి 10% నిధులు అయినా కేటాయిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆందోళనలో పీడీఎస్యు డివిజన్ కార్యదర్శి సంతోష్, నాయకులు ఈశ్వర్, చరణ్, పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. దాని ప్రకారం 10% నిధులను కేటాయిస్తే ఖచ్చితంగా ఈ విద్యారంగంలో సమస్యలు కావచ్చు, విద్యారంగాన్ని పటిష్టం చేసేటువంటి పరిస్థితి ఉంది. అది పోయి ఈ విద్యారంగాన్ని ఏ విధంగా అయితే నిర్వీర్యం చేయాలో, ఏ విధంగా ఈ విద్యని మూసివేయాలో ఆలోచనలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే ఏదైతే ఈ 3.4% కేటాయించారో దాన్ని వెనక్కి తీసుకుని జీడిపిలో 10% బడ్జెట్ ని కేటాయించకపోతే ఖచ్చితంగా ఈ విద్యార్థి లోకం ఈ ఉవ్వెత్తున ముందుకు రావచ్చి ఈ ఉద్యమం చేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే అదే విధంగా పెట్రోల్ పైన సుంకం పెంచి పెట్రోల్ ధరని పెంచి ఏదైతే ఆర్థికవేత్తలు పెద్ద ఆర్థికవేత్తలు ఉన్నారో వాళ్ళని కొమ్ము కాసే విధంగానే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి కూడా పీడీఎస్గా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళని లాభం కూర్చే విధంగానే ఈ బడ్జెట్ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా విద్యారంగాన్ని నిర్విజయం చేస్తే ఖచ్చితంగా ఈ విద్యార్థి లోకం తగిన బుద్ధి చెప్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా నిర్మలా సీతారామన్ కూడా హెచ్చరిస్తా ఉన్నాము.